వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం, చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా.